కార్యక్రమాన్ని విజయవంతం చేసి వాళ్ళు మన స్వాతంత్రం సంపాదించుకోగలిగారు అంటే ఏది చేసినా కానీ మనం శాంతియుతంగా చేసి ఉద్యమం చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం వస్తాయి కాబట్టి ఆ రకంగా ఇప్పుడున్న యువత కూడా ఇవాళ మనం తెలంగాణ తెచ్చుకున్నాం 4.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటివరకు మనం అనుకున్నది సాధించలేకపోయినాం కాబట్టి ఇప్పుడున్న యువతనైనా తనని ఆదర్శంగా తీసుకొని పాపు గారు ఆదర్శాన్ని తీసుకొని ఖచ్చితంగా మన బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరుకుంటున్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ మహనీయులైతే ఈ దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డారో అహింసను శాంతిని ఆయుధంగా చేసుకొని బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరివేసి ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చిన మహాత్మాగాంధీ గారి జయంతిని ఈరోజు జరుపుకోవడం మా అందరికీ గర్వకారణం. కానీ మహనీయుల ఆశయాలు ఆశయాలను ఎంతవరకు మనం నెరవేరుస్తున్నామో ఆలోచిస్తే నిజంగా ఇవాళ ప్రతిదీ కూడా హింసతో కూడుకుంటుంది. మహాత్మాగాంధీ గారు గ్రామ స్వరాజ్యం అన్నారు. ఇవాళ గ్రామాలు వట్టిపోయి వలసపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలై స్వతంత్రం వచ్చిన ధనికులు ధనికులుగానే ఉంటున్నారు, పేదవాళ్ళు పేదగాళ్ళు ఉంటున్నారు. లోపం ఎక్కడుందంటే పాలకులు మారుతున్నారేమో కానీ పాలించే విధానం మారుతలేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా ఎందుకు జరుగుతున్నది. స్వతంత్రం తెచ్చుకున్నది కొద్దిమంది వ్యక్తుల కొరక, కొద్దిమందికి రాజ్యాధికారం అప్పచెప్పడానిక, రాజకీయ చైతన్యం రావడానికి కొరకే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టారు. బడుగు బలహీన వర్గాలు కూడా రాజకీయ చైతన్యం ద్వారా రాజ్యాధికారం సాధించుకొని తమ అనగర వర్గాలకు కూడా ఆర్థిక స్వావలంబన సమానమైన జీవన విధానం అనుభవించాలనుకున్నారు. కానీ ఇన్ని రోజులైనా గాంధీజీ ఆశయాలు నెరవేరడం లేదు. గాంధీజీ గారి శాంతి మార్గాన్ని అహింస మార్గాన్ని ఎవరు కూడా పాటించడం లేదు. నిజమైన నివాళి నిజమైన జయంతులు అంటే వారి ఆశయాలు కొంతవరకైనా ప్రతి ఒక్కరూ పాలైనప్పుడు అలవరుచుకున్నప్పుడు మాత్రమే వారికి ఘనమైన నివాళి ఇచ్చిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు కూడా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అహింసాయుతంగా జరుగుతున్నాయి. నడి రోడ్డు పైన మేకలను గొర్రెలను నరికినట్టు మనుషులు నరుకుంటున్నారు. ఈ విధానం మారాలా, ప్రతి ఒక్కరి లోపల శాంతి స్వభావం మేల్కొనాలని, ప్రతి ఒక్కరు కూడా సోదర సౌకర్యంతో అన్ని మతాలు సమానంగా కుల మతాలనే తేడా లేకుండా ఈ దేశాన్ని శాంతి సౌభాగ్యంతో వెలిగే విధంగా కనీసం మహాత్మాగాంధీ జయంతి రోజు అయినా మనందరం ప్రయత్నించాలని మరొకసారి మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మహాత్మాగాంధీ 149వ జయంతి సందర్భంగా మన జిల్లాధ్యక్షులు అయిన సాగరరావు గారు, బాలశంకర్ గారు, అలాగే కౌసర్ గారు, జయశ్రీ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మహాత్మా గాంధీ మరి ఆశయాలను కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు మారాలి. ఈ విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే నడి రోడ్డు మీద హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసినా కానీ పట్టబాట్లు మరి హత్యలు జరుగుతున్నాయి. మహిళలు మహాత్మాగాంధీ కలలు ఎక్కడ మరి కనబడలేదు. మరి మహాత్మాగాంధీ అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినప్పుడు మరి మహిళలు నడి రోడ్డు మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా పోయింది. స్వతంత్రంగా మనం ముందుకెళ్ళాలంటే ఈ ప్రభుత్వాలు మారాలని తెలియజేస్తాం. భారత జాతి పిత గాంధీజీ జయంతి కార్యక్రమాన్ని స్థానిక మంచిరుల బావి దగ్గర జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. భారతదేశం పరాయి పాలన నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు చేసి భారత దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని సిద్ధించినటువంటి మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ గారు. మహాత్మాగాంధీ గారు మరి భారతదేశంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టి అహింస ద్వారా భారతదేశ ప్రజలకు విముక్తి కల్పించి మరి దాస్య సుంకాల నుంచి మరి స్వాతంత్ర స్వేచ్ఛావాదులను పీల్చుకునే విధంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యం, అహింస, మరి అర్ధరాత్రి ఒంటరిగా మహిళలు ఎప్పుడైతే స్వేచ్ఛగా నడుస్తారో అప్పుడే నిజమైన స్వాతంత్రం
వచ్చిందని చెప్పినప్పుడు మరి గాంధీజీ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి దళితులకు కానీ మైనార్టీలకు కానీ ఇతర వర్గాలకు మరి 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది కూడా ఇంకా పూర్తిగా వాళ్ళకు స్వేచ్ఛ రాలేదు. అనేకమైనటువంటి హింసాత్మక మరి చర్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా కానీ కూడా గాంధీ జయంతి సందర్భంగానైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనసు మార్చుకొని గాంధీజీ కలలు కనటువంటి భారత స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలని చెప్పి ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడే నిజమైనటువంటి గాంధీజీ గారికి నివాళులు అర్పించిన అవుతారు. కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంస్కరణల ద్వారా మరి చిన్న తరగతి ప్రజలకు కూడా మరి స్వేచ్ఛనిచ్చి అనేకమైనటువంటి ఉన్నత పదవులను కూడా ఆనాడు మరి ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. మరి ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా శాంతి భద్రతలు కానీ నిజమైన స్వాతంత్రం మరి కనబడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనసు మార్చుకొని గాంధీజీ యొక్క ఆశయాలకు అనుకూలంగా పనిచేసినప్పుడే అది నిజమైనటువంటి స్వాతంత్రం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మళ్ళీ అందరికీ కూడా గాంధీజీ జన్మదిన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.